हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल श्रुति वरंगल। अंदर इला बहुत मेमैसे चाला बहुत अंदर की मुझे हैप्पी संडे। व्लॉग्स स्टार्ट इपड़े टाइम वे 8:30 इंक पन अड़े उ ओनली बैठ ऊर्ची मुगे इच्छा बटल वाशिंग मिशीन वैसा इंका पनल उ बोल क्लीन चुस्काली। ओके अंदर संडे मेरे स्पेषल अने कामेंट बाेर अलागे वीडियो नचते तक लाइक इवें वीडियो की मेरी लाइक नो सपोर्ट का उ इंका व्लॉग कंटिन्यू चाहिए चूस पिलते ब्रशार नैनका बोल क्लीन चुस्काली माश पाप ब्रशको चूँ वे हाई इप ओके इपड़े इंका बोल क्लीन चये नि तोमी सर्देको अभी सर्दी बात अब चूँ बेड्रूम फोन पटको वा इक बोलते चूपस्ता चूसरा इवते उ बोल इवीं क्लीन चुस्काली फस्टे इकड़ी फस्ट इवन सर्दे इवीं तोमी अन्ट इवन उ सर्दीन तरह अवैसे क्लीन चुस्काली। ओके फ्रेंड्स व्लॉग कंटिन्यू चाहिए चूस इकड़े बावते पोदे मोबाइल पटको चूस्ता फस्टे पैना पेंट हाउस वाटर कटेसि ब्रशन से बाड़ता पिचर रील चूपेता अला प्रयोग मन चेयद्दू वाटर कटेसि इक मोबाइल पटको वा इंका ब्रश् फस्टे बोल सर्देको बोल क्लीन बाबा प्रति संडे आफीस के आफ्टरनून हैदराबाद के वेरे सार तो अंदे इपड़े आफीस को 12:30 1 वर के अच्छे हैदराबाद के लीसकोस्ता मैं स्पेशल चिकन बाबा चिकन दीकोस्ट। ओके मी इंट स्पेषल ना तो शेर तपक। ओके फ्रेंड्स इंका रे मल बाय। सो फाइनली बोल क्लीन चेयड़े कंप्लीट अभी सर्देको बोल क्लीन चूसरा सिंक नीट कड़ा इंक पिलते फ्रेशअप अंत इवा पेरेंट्स टीचर्स मीटिंग स्कूल के 10:30 की अंदकन वाले फ्रेशअप फ्रेशे टिफिन अच्छे चेयर टिफिन निना दोसल पिं उ अद्ते वाट की सरपोदी इंका चटनी उन्मा अंकने वाले दूसरों सरपोदन चला सिंपल दोस वैसे अंत फ्रेंड्स ब्लागे कंटिव अवतनी चूस इंतवर तीसान वीलते मैक्सीम चूसारा इवन क्लीन चसा ने फेस वाश्को इक पिल फ्रेशअप आश पाप होंम वर्क इपड़े बावा स्नान बावा स्नान ने फ्रेशअप टिफिन चेयल फैन पेको जुटे एंडा ओके जुट दैयमला आश आश बाबा हेर बी चूँ ओके फ्रेंड्स फ्रेशअप मल्ल कल। सो फाइनली नीन रेडी अपड़े टिफिन प्रिपेर चेयर इंका आश पाप की जुटे दोस पैन पटेशा కనే వాళ్ళ స్కూల్ కి వెళ్లి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కంప్లీట్ అయ్యాక చౌరస్తా కెళ్ళింది మొన్న ఒక లెగిన్ తీసుకొచ్చుకున్నాను అదైతే సైజ్ తక్కువ ఇచ్చాడు అందుకని చెప్పేసి చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళాం అనుకుంటున్నాను దోసలైతే వేస్తున్నాను ఇంకా పిల్లల వైట్ యూనిఫామ్స్ అంటే అయితే స్నానం తప్పుస్తారని ముందే పెండేశాను వాషింగ్ మిషన్ బట్టలు కూడా ఇప్పుడే ఆన్ చేశాను అంతకుముందు వేసానంటే
స్నానం చేశాక అవన్నీ కూడా వేసి అవి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. బయటికి వెళ్ళొచ్చే వరకు అయితే అవుతాయి అని చెప్పేసి ఇంకా స్వెటర్స్ కూడా వేయాలి. బావి జీన్స్ స్వెటర్స్ కూడా అవి నెక్స్ట్ రౌండ్ వేద్దామని చెప్పేసి అవి అయితే పక్కకు పెట్టేసి మిగతా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. టిఫిన్ చేసైతే స్కూల్కి వెళ్ళి టిఫిన్ సెట్ చౌరస్తాకి వెళ్ళాలి. దోశలు వేయడం కంప్లీట్ అయిపోయింది. పిండి కొంచెం ఉందని చెప్పేసి ఇంకా నైట్ కలిపిన చపాతి పిండి ఉందని చెప్పేసి చపాతి కూడా చేస్తున్నాను. దోశల బెల్లం మీదనే కాల్ చేస్తున్నాను. ఎలాగో బెల్లం వేడిగా ఉందని చెప్పేసి దోశల బెల్లం మీదనే కాలుస్తున్నాను. చూసారా ఇక్కడ దోశలు అయితే ఒక 5 అయ్యాయి, అంతే 6 అయ్యాయి అని చెప్పేసి మళ్ళీ చపాతీ చేస్తున్నాను. ఫైనల్లీ చపాతీలు అలాగే దోశలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టీ కూడా పెట్టేశాను. టిఫిన్ చేసేలోపు టీ అవుతుంది కదా. నాకైతే చపాతీలు తెలిపి తినడం కంటే ఇలా టీలో పెట్టుకోవడం చాలా ఇష్టం అన్నమాట. మీలో ఎంతమంది ఇలా టీలో పెట్టుకొని తింటారు చపాతి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టీ అయితే పెట్టేశాను, చపాతీలు కూడా అయ్యాయి. ఇక్కడ పిల్లలకు బావకి అయితే పెట్టేశాను. పిల్లలకి ఇది వచ్చేసి బావకి అయితే పెట్టేదాను. చపాతీలు నేను తినేస్తాను, నేను చపాతీలు తినేస్తాను. వాళ్ళ వరకు అయితే బావకు రెండు దోశలు, పిల్లలకి 2-2 వేశాను, చపాతీలు ఒక 3 వేశాను అన్నమాట. పిల్లలు చపాతీ వద్దన్నారని నేనే నా కోసం అయితే ఒక 2 చపాతీలు వచ్చేసాను. ఇది వచ్చేసి నా ప్లేటు. ఇంకా ఒకటి ఉంచుకున్నాను, 3 చేశాను, ఒకటి ఉంచుకున్నాను టీ లెక్కని. నాకు అలా తినడం చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడైతే 2 అయితే వేసుకున్నాను. వీలైతే హాఫ్ తింటుంది, తన ఇష్టం. ఎందుకు అయితే టీ చపాతి ఒకటి అయితే పక్కకు పెట్టుకున్నాను. బావకి ఇయ్యను. బావా నువ్వు తీసుకోవద్దు. లేదు, దోశ తిన్నావు కదా. బావా అడుగుతున్నాడు ఫీల్ అవుతాడని చెప్పేసి ఆఫ్ ఇచ్చేసిన. ఇక మరి నేనేం తినాలలే. టీ పోతే కన్ను ఎక్కువ వేయద్దు. మమ్మీ ఎక్కువ వేయండు. హోంవర్క్ ఏ నువ్వు ఫస్ట్ బావా కూర్చోడి. తగ్గొస్తాను పో. టీ ఎందుకు బావా వాళ్ళకి? కన్నయ్య టీ వద్దంటే వినకుండా తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్. వద్దు తల్లి, నీకు దగ్గు బాగుస్తుంది. చాలు మొత్తం పెట్టేసుకో. టీలు టిఫిన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాను. ఇది వచ్చేసి లెగిన్ అన్నమాట. అక్కడ కంప్లీట్ అయ్యాక టైంని బట్టి వీళ్ళైతే చౌరస్తాకి వెళ్తాము. అదెందుకు చేతిలా అశో? అదెందుకు
ఎక్కడాడీ కన్నయ్య డాడీ మళ్ళీ వెళ్ళాలంట వంట చేయాలిగా వస్తుంటే నేను చికెన్ తీసుకొని వచ్చాను జబర్దస్తికి వెళ్ళలేదు అంటే బావకి హెడ్అట్ వెళ్ళే టైం అయిందని చెప్పేసి అయితే వస్తుంటే చికెన్ తీసుకొని వచ్చాము ఇక్కడ రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను ఎందుకంటే బావ టూల్కి వెళ్ళాలంట లంచ్ చేసి వెళ్తాడు ఇక్కడ వచ్చేసి వంట అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కర్రీ చికెనే కానీ మటన్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మీకు ఈ వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒక్కసారి ఇలా కర్రీ వండి ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీనే కానీ మటన్ కర్రీ తిన్నంత టేస్ట్ వస్తుందన్నమాట నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే బావకు రైస్ పెట్టేశాను వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా తింటున్నాడు అన్నమాట ఇక్కడ కొంచెమే తిన్నాడు కొంచెమే తినేసి వెళ్ళిపోయాడనమాట ఆఫీస్కి వెళ్ళాక ఇక్కడ తమ్ముడు మేము అందరం కూడా 1:15 కలా లంచ్ అయితే చేస్తున్నాము తమ్ముడు కూడా ఆఫీస్కి వెళ్ళాలంట అందుకని చెప్పేసి అలా ఈ టైంకి అయితే తినేస్తున్నాము టైం వచ్చేసి 1:30 అవుతుంది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే బట్టలు కూడా అయ్యాయి అవి అయితే ఎండేసి రావాలి ఇంకా స్వెటర్స్ అండ్ బావ జీన్ పాయింట్స్ కూడా వేశాను ఇంకా అవుతున్నాయి బావ అయితే వెళ్ళిపోయాడనమాట మ్యారేజ్ ఉందని చెప్పేసి వాళ్ళ సార్తో వెళ్ళిపోయాడు ఇంకా స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికే వచ్చేసాం చౌరస్తాకి వెళ్ళలేదు ఎందుకంటే అక్కడనే 11 అయిందన్నమాట బావ వెళ్ళేది 12 కదా మళ్ళీ వచ్చి ఇంకా వంట చేయాలి తినేసి వెళ్తా అని నైట్ పెళ్ళిందంట అందుకని చెప్పేసి రావడానికి లేట్ అవుతుంది అందుకని చెప్పేసి తినేసి వెళ్ళారు వస్తున్నాయి పాల ప్యాకెట్ అలాగే వస్తుంటే పాల ప్యాకెట్ అలాగే చికెన్ తీసుకొని వచ్చి వచ్చాము వంట చేస్తే తినైతే బావ వెళ్ళిపోయాడు 12కి బావ వెళ్ళిన తర్వాత తమ్ముడు కూడా ఆఫీస్కి వెళ్ళిందని మేమైతే ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్టలు ఎండేసి రావాలి బట్టలు తీసుకొని అయితే పైకి వెళ్ళాలి పైన కూడా ఎలా ఉంది చూపిస్తాను పైన కొంచెం గోడలు కట్టాము కదా అప్పటి నుండి అయితే ఏం తీయలేదు ఇప్పుడు పైన చూపిస్తాను చూడండి సో ఇవైతే బట్టలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఒక రౌండ్ పిల్లలు ఇవైతే చేతితో పెండేశాను యూనిఫామ్స్ ఇంకా ఇక్కడ అవుతున్నాయి స్వెటర్స్ అయినా ఇవయ్యాక ఇవి కూడా ఎండేయాలి పైన ఇదంతా కూడా పైన అన్నమాట ఈ గోడ కూడా కట్టేసాము కట్టించాము అంటే తర్వాత ఎవరికి ఈ సైడ్లకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వర్క్ ఉంటుందని ఇప్పుడే ఇదంతా కట్టించేసామన్నమాట కింద ఒక వాష్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ మనం తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కట్టేటప్పుడు మన అంటే లోపల వర్కే ఉంటుంది కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు అని ఇదైతే కట్టించాము సో ఇదైతే ఇదన్నమాట బట్టలు ఎండేయాలి ఇక్కడ బాగా ఉయ్యాల పెట్టాడు పిల్లల కోసం అది పాత ఉయ్యాల ఇక్కడ వచ్చేసి కన్నయ్య ఊగడానికి ఇదైతే ఒకటి అశు పైకి వెళ్ళకు ఇదా ఇక్కడ వచ్చేసి బట్టలు ఎండడం అయితే స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ ఫ్లోర్లో అసలు ఓపెన్గానే ఉంచుదాం అనుకున్నాము కానీ తర్వాత మళ్ళీ సైడ్కి వాళ్ళు కూడా వర్క్ చేయించారన్నమాట మళ్ళీ వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది ఎవరికైనా డిస్టర్బెన్సే కదా మళ్ళీ మళ్ళీ వర్క్ ఎందుకు ఒకేసారి పరదలు కట్టినప్పుడు ఇప్పుడు చేసేస్తే అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా చుట్టూ ఎల్ షేప్ లాగా గోడ అయితే పెట్టించాము మళ్ళీ తర్వాత కూడా ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకుండా ఏ వర్క్ ఉన్నా మన లోపల వర్కే ఉంటుంది పెద్దగా సిమెంట్ అయితే బయట సైడ్ అయితే పడదు అని చెప్పేసి ఇదంతా కూడా మళ్ళీ కట్టించాము అసలు ప్లాన్ లేకుండే అన్నమాట పైన ఒకటి పెంట్ హౌస్ ఫినిష్ చేద్దాం అనుకున్నాము కానీ తప్పలేదు అందరికీ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి అంతా కూడా ఎల్ షేప్ ఫినిష్ చేయించాము బట్టలు ఎండేసి ఇక్కడే ఉండిపోయాను ఇక్కడే ఉండి పిల్లలు ఆడుకుంటే ఇక్కడే ఉండిపోయాను టైం వచ్చేసి 2:30 2:30 అవుతుంది ఇంకా మిగతా బట్టలు అవ్వచ్చు తీసుకొచ్చి ఎండేయాలి
ఇక్కడే ఉండి రీల్స్ చేసుకొని పిల్లలు ఆడుకునే అంతవరకు ఉన్నాను. ఇప్పుడు కిందికి వెళ్ళి మిగతా బట్టలు తీసుకొచ్చేయండి. వేయాలి. ఆశ పాప అయితే కిందికి వెళ్ళింది. ఇక్కడ ఇసుకుంటే ఇసుకలు ఆడుకున్నారు, ఎప్పటికి ఆడుకోరు కదా అని చెప్పేసి నేను కూడా కొద్దిసేపు ఉండిపోయాను అన్నమాట. జీన్స్ ప్యాంట్స్ స్వెటర్లు అన్నీ అయితే పైన వేసి వచ్చాను. ఇంకా ఇంకా బౌల్ ఉన్నాయి ఇప్పుడు తిన్నవి అయితే క్లీన్ చేయాలి, కానీ ఈవినింగ్ క్లీన్ చేస్తాను. చూసారా ఇవైతే ఉన్నాయన్నమాట, కానీ ఈవినింగ్ కడిగేస్తాను. ఇప్పుడు ఎంత ఓపిక లేదు, వాళ్ళైతే సండేలానే లేదు. అసలు టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇందులో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టేస్తాను కొద్దిసేపు అయితే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత కలుస్తాను. టైం వచ్చేసి 5:30 అవుతుంది. టీ పెట్టుకుందామని చెప్పేసి నేనైతే పాలు బయట తీసాను. ఆశ పాప పడుకొని లేసాక హోంవర్క్ చూపించాలన్నమాట. పొద్దున్న తీసింది, బయటకు వెళ్ళి వచ్చాం కదా మళ్ళీ రాయలేదు అందుకని చెప్పేసి. మళ్ళీ మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే హోంవర్క్ చేయించాను. ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను, హెడ్ఏక్ వస్తుంది ఎందుకో. ఆశ పాపకైతే పాలు వేడి చేసిచ్చాను, అలాగే నేను కూడా టీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరం అయితే తాగుతున్నాము. ఆశ పాప టీవీ చూస్తూ పాలు అయితే తాగిస్తుంది అనమాట. తాగొచ్చు కాంటున్నా వెళ్ళ. టైం వచ్చేసి 7 అవుతుంది. బాగా వచ్చేసరికి అయితే లేట్ అవుతుందంట, అంటే 10:30-11 అవుతుందంట. అందుకని చెప్పేసి పైన పెంట్ హౌస్కి అయితే వాటర్ కొట్టేసి రమ్మన్నాడు. పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళి వాటర్ అయితే కొట్టేసి వస్తాను. ఆశ పాప లైట్ పట్టుకుంటుంది, నేనేమో వాటర్ కొట్టేస్తాను, కానీ కింద మోటార్ వేస్తాను అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను. బాగుంటాయి, రోజు 8 వరకు వచ్చినా కూడా బాగా కొట్టేసేవాడు అనమాట వాటరు. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాడు కదా, వచ్చేసరికి అయితే 11:30-12 అవుతుందంట. మ్యాక్సిమం 11:30 అవుతుంది అన్నాడు. ఆ టైంకి కొట్టలేడు కదా అందుకని చెప్పేసి నన్ను అయితే కొట్టమని చెప్పేసి కాల్ చేశాడు. అందుకని చెప్పి వెళ్తున్నాను. కొట్టేసాక మళ్ళీ కలుస్తాను. పిల్లలకైతే రైస్ ఉంది, రైస్ అయితే కొంచెం ఉంది. మధ్యాహ్నం బాగా సరిగ్గా తినలేదన్నమాట అందుకని చెప్పేసి రైసు కొంచెం అయితే ఉంది, పిల్లలకి సరిపోతుంది. ఇంకా కొంచెం చపాతి పిండి కూడా ఉంది, అవి కూడా 2 చేసేస్తాను, అయిపోతుంది ప్రస్తుతానికైతే. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. పైన వాటర్ కొట్టేసి వచ్చి పిల్లలు ఆకలిస్తుందంటే వాళ్ళకైతే రైస్ పెట్టేసి నేను చపాతీలు చేసుకున్నాను. పిల్లలకు తినబెట్టేసి నేను కూడా తినేసాను. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే బౌల్ కూడా క్లీన్ చేసుకున్నాను. సింక్ అంతా క్లీన్ చేసుకొని ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడిచేసి పెట్టుకున్నాను. ఇంకా గ్యాస్ కూడా కడిగేశాను, కొంచెం టీ పొంగి ఉండే అందుకని చెప్పేసి గ్యాస్ కూడా మళ్ళీ నీట్గా కడిగేశాను. పని అంతే కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను, అక్కడ చుట్టూ కూడా వేసేసుకున్నాను అనమాట. బావ ఎప్పుడు వస్తాడో, ఇంకా బావకైతే కాల్ చేయలేదు. ఇలాగూ 11 అవుతుంది అన్నాడు కదా అని చెప్పేసి ఇంకా కాల్ అయితే చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరైతే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.